హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుబ్బిరామి రెడ్డి ఒక సంచలనం. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించి సినీ నిర్మాతగా మారి ఆనక రాజకీయాల్లో ఢిల్లీ దాకా దూసుకుపోయి అన్ని పార్టీల అధినేతలతో మంచి సంబంధాలను కొనసాగించారు టి సుబ్బిరామి రెడ్డి. ఆయన్ని అజాత శత్రువుగా చెబుతారు. ఇప్పటికీ 25 ఏళ్లుగా పార్లమెంట్లోనే ఉంటున్నారు. దిగువ సభలో 2 సార్లు విశాఖ నుంచి ఎంపీగా పనిచేసిన టీఎస్ఆర్ ఎగువ సభకు వరుసగా 18 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి రాజ్యసభ మెట్టెక్కే ఛాన్స్ ఈసారి ఆయనకు మిస్ అయింది. దాదాపు 3 దశాబ్దాలుగా పార్లమెంటేరియన్గా కొనసాగుతున్న సుబ్బిరామి రెడ్డికి ఈసారి బ్రేక్ పడనుంది. ఆయన నోరు తెరిచి అడిగితే ఎవరూ కాదనలేరు. జగన్తోనూ ఆయన తండ్రి వైఎస్ఆర్తోనూ మంచి సంబంధాలు కలిగిన టి సుబ్బిరామిరెడ్డి జగన్ని కలవడానికి ఎందుకు లేట్ చేశారన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఓవైపు జగన్కి టీఎస్ఆర్కి ఉమ్మడి రాజగురువుగా విశాఖ శారదాపీఠం అధిపతి ఉన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి ద్వారా అడిగితే జగన్ కాదనలేరు. జగన్తో సహా వైసీపీలో ఉన్న వారందరితోనూ సుబ్బిరామిరెడ్డికి మంచి రిలేషన్లు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఆయనకు టికెట్ ఖచ్చితంగా వచ్చుండేది. అయితే కొంత ముందుగా జగన్ని కలిస్తే అది జరిగేది. కానీ సాయంత్రం అభ్యర్థులను ప్రకటిస్తున్నారనగా మధ్యాహ్నం జగన్ వద్దకు హడావిడిగా వెళ్ళి కలిశారు. సుబ్బిరామిరెడ్డి నిజానికి 2 ఏళ్లుగా వైసీపీలో చేరుతారని ప్రచారంలో ఉంది. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియాకు తాను విధేయుడినని పలుమార్లు ప్రకటించుకున్నారు. ఆయన్ని 2014-2019 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయాలని కూడా జగన్ భావించారు. దానికి రెడ్డి గారి నుంచి స్పందన లేదు. అయితే 3 రాజధానుల విషయంలో ఈ మధ్య జగన్కి జయకొట్టిన రెడ్డి గారు కరెక్ట్ రూట్లోకి వచ్చారని అంతా అనుకున్నారు. ఇక జగన్ని ఆయన విశాఖ రూట్లోనే 1-2 సార్లు కలిశారు. అంతే, సుబ్బిరామిరెడ్డి తన సీటు గురించి పెద్దగా ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల నుంచి ఛాన్స్ కోసం గట్టిగానే రెడ్డి గారు ట్రై చేశారని, పని కాకపోవడంతో చివరి నిమిషంలో జగన్ని ఆశ్రయించారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించినా జగన్ నో చెప్పేశారని అంటున్నారు. ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో రెడ్డి గారికి కొంత పలుకుబడి ఉంది. ఆయన పార్టీలో చేరి అండగా ఉంటే 2022 నాటికి రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ రెడీ అన్నమాట వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్తో పూర్తిగా కటిఫ్ చేసుకుని టీఎస్ఆర్ వైసీపీ కండువా కప్పుకోవాలి. జగన్కి బద్ద శత్రువుగా ఉన్న సోనియా కుటుంబంతో తెగదింపులు చేసుకోవాలి. మరి టి సుబ్బిరామిరెడ్డి ఆ పని చేయగలరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటారంటే ఎవరూ ఒప్పుకోరు. ఈ కారణాలతోనే జగన్ నో చెప్పారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.